మెథాలజీ వర్క్ అండి నేను రెగ్యులర్ చేస్తున్న వర్క్ ఇది ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి యాక్రిలిక్ను మరి ఇంకా మిక్స్డ్ మీడియము ఇది వచ్చేసి మనకు ఇది 3 స్టెప్స్ ఉన్నాయి ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా ఇది వాటర్ కలర్ తర్వాత ఫైనల్గా ఏంటంటే మొత్తం అవుట్లైన్ ఉంటుంది బ్రష్ 000 బ్రష్ కానీ రోటరింగ్ పెయిన్ కానీ వివిధ రకాలుగా మనం అవుట్లైన్ పూర్తయ్యాక మనకు మొత్తం మనకు పిక్చర్ ఇట్లా వచ్చేస్తుంది మనకు పిక్చర్ ఏంటంటే మొత్తం దాన్ని డైమెన్షన్ కానీ అప్పుడు మనం పూర్తి అవుతుంది మనకు ఇప్పుడు ప్రాసెస్లో ఉంది కాసేపట్లో మనకు ఇదే అయిపోతుంది వచ్చేసి ఈ పద్మనాభుడు కొలువై ఉన్న దేవుళ్ళ సభ ఇది ఇలా సమ్ క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు దేవుళ్ళయి పద్మనాభ స్వామి ఈ ద్వారపాలకుడు ఈ భక్తికి ప్రతీక అయిన రావణుడు శివుడి భక్తుడు అలాగే వచ్చేసి కొన్ని క్యారెక్టర్ హనుమాన్ కానీ మన టెంపుల్ ఆర్కిటెక్ట్ ఉంటుంది కదా అన్ని గుడి మీద ఉన్నాయి అవి నేను తీసుకున్నాను అలాగే గరుడ కానీ కొన్ని ఫీచర్స్ ఇవి వృషభము ఇవన్నీ కలగలిపి నేను ఇప్పుడు లైవ్లో వేసాను నేను ఇది మనకేంటంటే మన అత్యంత పురాతనమైన మన హిందూ ధర్మం కాబట్టి మనకు మనకున్నన్ని కథలు రకరకాల ఇవన్నీ మనకు ఎవరికి ఉండే ఏ రిలీజియన్ కానీ ఏదని అది మనకు పిల్లలకైనా ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా చాలా ఉంటాయి ఎథిక్స్ కానీ చాలా అంటే ఇంకా యేసుని చూస్తున్న కొద్దిగా మనకు ఇంకా తక్కువనే అనిపిస్తుంది మనకు ఏంటంటే మనకు హిందూజం సంబంధించి ఈ పర్టికులర్ ఇవన్నీ క్యారెక్టర్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి మనకు దశావతారం కానీ ఒక్కొక్క స్టోరీ బేస్డ్ కానీ ఇప్పుడు వైష్ణవదానికి ఇప్పుడు విష్ణుకు దగ్గర ఇప్పుడు గరుడ ఉంటాడు ఇప్పుడు ఆంజనేయ స్వామి కానీ రాముల వారికి ఇంకా ఇక్కడ ప్రజెంటేషన్ ఏంటంటే మన లక్ష్మీదేవి సూర్యుడు ఇదే సబ్జెక్ట్ కంపల్సరీ నేను ప్రతి దాంట్లో నేను మెన్షన్ చేస్తుంటా సూర్యుంది పద్మనాభ స్వామి ఇక్కడ నాభి నుంచి బ్రహ్మ ఇక్కడ ది సేమ్ టైం కింద ధ్యాన ముద్రలో ఉన్న శివుడు మళ్ళీ ఇక పక్కకి ఇతని ఈ భక్తుడిగా రావణాసురుడు ఇక వృషభము ఇక్కడ వరాహ కూడా నేను మెన్షన్ చేశాను ఇక్కడ వరాహ అవతారము ఇక్కడ మన పిల్లర్స్ కానీ ఈ గుడి పైన ఏవైతే మనం నిత్యం చూస్తుంటామో అవి అన్నీ ఇక్కడ సైడ్కి ఇవన్నీ మెన్షన్ చేశాను ఇక్కడ మా పుష్పక విమానం అంటారు మనం పుష్పక విమానము అదే అవి కూడా ఇక్కడ మన కథలో భాగంగా అవన్నీ ఇందులో ఉన్నాయి ఇక్కడేమో ద్వారపాలకుడు ఇక్కడ అన్ని స్తంభాలు ఈ కర్వింగ్స్ కానీ అన్నీ డిఫరెంట్ ఇది స్టోరీ బేస్డ్ ఏం కాదు జస్ట్ క్యారెక్టర్స్ నేను మెన్షన్ చేశాను ఇందులో కంప్లీట్గా